भीवंडी पटना अखिल पद्मशाली समाजम भीवंडी अध्यक्ष रामकृष्ण पुट्टपर्तिनी गारी मार्गदर्शन में पद्मशाली तेलगिंटी आड़पड़ ऐक्यता गुरिंचि मुग्गुल पोटीलु निर्वहिंचारु। 60 मंदि पैगा महिळलु ई योक्क मुग्गुल पोटीलो पाल्गोनि समाजानिकि विविध संदेशालु इच्चे रंगुल मुग्गुलु तीर्चिदिद्दारु। ఒక మహిళ నడుస్తున్న కాలంలో మహిళలపై అత్యాచారం చేయడానికి చేస్తున్న లవ్ జిహాద్ రంగులతో ముగ్గులతో తీర్చిదిద్దింది। మరో మహిళ సాక్షాత్ కొలాపూరి మహాలక్ష్మి మాతను ముగ్గులతో తీర్చింది। మరో మహిళ సంక్రాంతి పండుగ మరియు రైతుల చిత్రం ముగ్గులతో తీర్చింది। ఇటువంటి ఎన్నో మంచి మంచి రంగురంగుల ముగ్గులు తీర్చారు। మరియు అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షు రామకృష్ణ పుట్టపత్ని గారి తల్లి కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు। అఖిల పద్మశాలి సమాజం భివండి ఆద్వర్యంలో భివండి పద్మశాలి తెలుగు మహోత్సవాల సందర్భంగా చాలా మంచిగా ఉత్సవంగా పద్మశాలి తెలుగింటి ఆడపడుచుల ముగ్గుల పోటీలు జరిగినది। ఇట్టి కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి సమాజం అధ్యక్షు రామకృష్ణ పుట్టపత్ని బాలకృష్ణ కళ్యాణ సాగర్ ఎల్లే రాజు గాజంగి కొంక మల్లేశం పాస్కంటి లక్ష్మణ్ మరియు తదితర పదాధికారులు చేతులపై పూజలు చేస్తూ దీప ప్రజ్వలనం చేశారు। नवोदय एजुकेशन ट्रस्ट बंडारी रायशम इंग्लिश मीडियम स्कूल या प्रिंसिपल संध्या बंडारी एंड टीम चुड़मुच्चटगा डांस परफॉर्म चेसी स्वागत पलिकारु। इट्टी समयंलो समाजं पदाधिकारुलु कोडं लक्ष्मीनारायण डॉक्टर देवनपल्ली लक्ष्मीनारायण विवेकानंद कोंडा शिवा भीमना शंकर मंचाला मोहन कोंडा भरत गालिपल्ली मरियु तदितरुलु उन्नारु। ముగ్గుల పోటీలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది। అఖిల పద్మశాలి సమాజము ఇంత మంచిగా ముగ్గుల పోటీ అరేంజ్ చేసినందుకు అందరూ ఎవరైతే ముగ్గులల్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళ అభిప్రాయం ఇక్కడ తెలపడానికి ఒక మంచి స్టేజ్ అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షుల వారు రామకృష్ణ పుట్టపత్ని గారు ఈ ముగ్గుల పోటీ పెట్టి ఆడవాళ్ళకి మంచి ఏమంటారు ఒక స్టేజ్ అంటూ కల్పించారు ఈ ముగ్గుల పోటీలో। వాళ్ళు నేను సంక్రాంతి ముగ్గేశాను ఇలా కలశాలు ఉన్నాయి। ఏదైతే సంక్రాంతికి నాలుగు లైన్ల ముగ్గు వేస్తే ఇంటికి ఏది అదృష్టం కాదు అని అదొక పాత కాలం నుంచి వేస్తారు అది నేను వేశాను। సంక్రాంతి ముగ్గుల పోటీలు చాలా ఘనంగా ఎంతో ఉత్సాహంగా మన యొక్క తెలుగింటి ఆడపడుచులు పాల్గొని ఎంతో చక్కని చూడముచ్చటైనటువంటి ముగ్గులు వేసి వారు ఈ యొక్క సంక్రాంతి యొక్క ఉత్సవాన్ని ఎంతో ఘనంగా అదే విధంగా రంగులమయం చేసినటువంటి మహిళలందరికీ కూడా అఖిల పద్మశాలి సమాజం తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను। చాలా చాలా రంగుల హరివిల్లులు ఇక్కడ వెలిసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది। ఈరోజు ఉదయం నుండే మహిళల యొక్క సందడి మొదలైంది ఎంతోమంది ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు। అదేవిధంగా ఇంకా ఆదివారం వచ్చే ఆదివారం రోజు 22వ తేదీన మహిళా క్రీడా పోటీలు కూడా మనము ఏర్పాటు చేసినాము। ఈ మహిళా సోదరి మహిళలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ రోజు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతా ఉన్నాను। చాలా సక్సెస్ అయింది మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించినాము। మహిళలు ఈరోజు సోమవారము చాలా వర్కింగ్ డే అయినా కానీ ఎంతోమంది వారు తీరిక చేసుకొని వచ్చి ఇక్కడ చాలా మంచి చూడ చుక్క మన రంగులు వేసినారు।